భోగాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలం మహారాజుపేట ఫంక్షన్ హాల్లో టీడీపీ పార్టీ సమావేశం జరిగింది. గత కొంతకాలంగా పార్టీకి సీనియర్ నాయకుడిగా వ్యవహరిస్తూ కార్యకర్తల కష్టసుఖాల్లో పాలు పంచుకుని అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి సత్యనారాయణ ఒక్కరే అని కార్యకర్తల అభిప్రాయం మేరకు ఆయన ఎన్నికయ్యారు. మండలంలోని అన్ని పంచాయతీల్లో నుంచి ఆయనకే సంపూర్ణ మద్దతు లభించడంతో పార్టీ అధ్యక్షత పదవి ఆయనకే ఇస్తున్నట్లు పరిశీలకుడు మూర్తి యాదవ్ ప్రకటించారు. ఆయన ప్రకటించడంతో అందరూ అభినందనలు వెల్లువెత్తాయి. ఆయనకు మండల నాయకులు కార్యకర్తలు శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మళ్లీ పార్టీ అధ్యక్ష పదవి అందరూ అభిమానించి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ కోసం కార్యకర్తల కోసం నిరంతరం పనిచేస్తానని అన్నారు. అనంతరం మూర్తి యాదవ్ శాలువాతో సత్కరించారు. ప్రతి మనిషి ఎక్కువ తక్కువ చేసినా తన రాజకీయ జీవితంలో తను ఎంత కష్టపడ్డాడో అని ప్రతి మనిషి కూడా తనకు తాను ఆలోచించుకుంటే నేను బాగా కష్టపడ్డానని మొదటి నుంచి ఉన్న ప్రతి కార్యకర్త కూడా భావించుకుంటాడు. కాకపోతే శుక్రవారం నోట్లు పెట్టుకుంటారు. చిన్నగారు కదా ఒక అమ్మాయికి ఏమో ఆ కెరటాన్ కూర్చున్నాడు సంస్కృతి మా సంస్కృతి కూర్చొని ఉదయం నుండి సాయంత్రం కూర్చున్నాడు. ఎవరో అడిగారు పాప బాబు ఏం కూర్చున్నాడు అంటే ఆ కెరటాన్ తగ్గితే సామర్థ్యం కూర్చున్నాడు సార్ అన్నాడు. ఆ కెరటాన్ తప్పుడు ఇప్పుడు సామర్థ్యం ఇప్పుడు అది జరిగే పని కాదు. అప్పుడున్న కెరటాన్ తగ్గితే మనం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఉపయోగపడే పనులు కానీ పెన్షన్ కానీ పరిపాలన చేత కాదని అటు సిగ్గు శరం మానం మర్యాద అంతా ఉంటే ఇంకొకడైతే రాజీనామా చేస్తాడు. కోర్టు ఇప్పుడు వచ్చి వంద ఎక్కువనిపించింది ఇప్పుడు పనికిరావడం అన్నది కరెక్ట్ కాదని ఇంకెవరైతే ఇంత ఇన్ని సార్లు హైకోర్టు చెప్పించుకుంటే ఘనత ఈ పని కూడా అడిగే తగ్గింది. ఎందుకంటే అది ప్రభుత్వం ఇబ్బందులు అంటే నాకు ఉంటుంది అధికారులు అన్న అది ఎవరు కృష్ణారావు ఎవరు వచ్చి అన్న నీ చెప్పిందే లేదన్నా అన్న అన్నాడో లేదు ఇవ్వాలనుకుంటు మా మాలు ఆయన చూస్తే తొప్పలు పట్టించాడు. ఏక మగ మొదలుకుంటుందా అని కాదు వాళ్ళు ఒకసారి కూర్చోవాలి వాళ్ళు మాట్లాడు. ఏడు రోజులు ప్రజలు దోస్తున్నారు ఈ వారం ఒక పదవి ఒక విషయంలో కూడా ప్రజలు సంతృప్తిపరచలేకపోయారు. రైతులు అలవాళ్ళు ఏడుస్తున్నారు, విద్యార్థులు ఏడుస్తున్నారు, డాక్టర్లు ఏడుస్తున్నారు, పేషెంట్లు ఏడుస్తున్నారు. ఎక్కడ నీ పరిపాలన మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీకు అసలు గౌరవం ఉంటే ప్రజాభిష్టం ద్వారా ఇది కోర్టుకు వ్యతిరేకంగా ఇంతమంది ప్రజలకు వ్యతిరేకంగా ఇవాళ సభామూలంగా మీ అందరికీ ప్రశ్నమిత్రులు కూడా లోకేష్ బాబుని అరెస్ట్ చేశాడు. వాళ్ళ లోకేష్ బాబుని అరెస్ట్ మీరు సభాముఖంగా ఖండిస్తా ఉన్నాం. ఇది
మన మిత్రులు చెప్పాడు మన తారక్ అరెస్ట్ చేయడం అరెస్ట్ అయితే పసుపు అలాగే అన్నాను పసుపు అయితే ఆశ్చర్యం ఉంటుంది అరెస్ట్ చేయకపోతే మనం ఆశ్చర్యం కావాలి కానీ అరెస్ట్ చేస్తే ఆశ్చర్యం మళ్ళీ లేదు ఇవాళ ఈ పథకాలు ఈ మాయ పథకాలు ఈ పరిజ్ఞాన పథకాలు ఆ పథకాలు ఒక ఆయన మాలో ఒకసారి ఒక ఇంట్లో ఆయన బస్సు ఎక్కడాడు విజయనగరం విజయనగరం కొంత దూరం వెళ్ళేసరికి ఆ పరసోడు కొట్టించాడు పరసోడు తప్పవుతుంది అంటే కనబడదు పెద్ద పరసు వచ్చి అర్రీ పరసు కొట్టించారా నీకు 100 రూపాయలు ఇచ్చి ఇంటికెళ్ళు